హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ వీడియోలో ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టేట్ జీకే ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టేట్ జీకే ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి ఈ వీడియోలో మనం ఛత్తీస్గఢ్ స్టేట్కి ఈస్ట్ సైడ్ ఉన్న ఛత్తీస్గఢ్ స్టేట్కి తూర్పు వైపు ఉన్న జార్ఖండ్ స్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్ జార్ఖండ్ స్టేట్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం స్టార్ట్ చేద్దాం ఇంకా జార్ఖండ్ స్టేట్ జార్ఖండ్ స్టేట్ ఫార్మేషన్ ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ఫార్మేషన్ ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ జార్ఖండ్ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించిందంటే పదిహేను నవంబర్ టూ థౌజండ్ పదిహేను నవంబర్ రెండు వేలు ఫిఫ్టీన్త్ నవంబర్ ద బర్త్డే ఆఫ్ ముండా బేర్సా ముండా ఫ్రెండ్స్ ఈ ఫిఫ్టీన్ నవంబర్లో బీర్సాముండా జన్మించడం వల్ల జార్ఖండ్ స్టేట్ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ నవంబర్లో ముండా జన్మించడం వల్ల జార్ఖండ్ స్టేట్ ఫార్మేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ముండా ఫ్రెండ్స్ ఈ పర్సన్ ఎవరనేది మనం ఫేమస్ పర్సన్లో చూద్దాం వన్ బై వన్ అన్ని డిస్కస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఫేమస్ పర్సన్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్లో చూద్దాం ఎవరు ఎవరనేది నెక్స్ట్ నవంబర్ టూ థౌజండ్ ఫ్రెండ్స్ ఈ నవంబర్ టూ థౌజండ్లో ఫామ్ అయిన మొత్తం రాష్ట్రాలు మూడు ఫ్రెండ్స్ అవి చూద్దాం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ మొత్తం మూడు రాష్ట్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్ టూ థౌజండ్లో ఫామ్ అయింది నవంబర్ టూ థౌజండ్లో ఫామ్ అయిన రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ నవంబర్లో ఫామ్ అయింది ఉత్తరాఖండ్ నైన్త్ నవంబర్ నైన్త్ నవంబర్లో ఫామ్ అయింది ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఫిఫ్టీన్త్ నవంబర్లో ఫామ్ అయింది మొత్తం మూడు రాష్ట్రాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ క్యాపిటల్ రాంచీ క్యాపిటల్ రాంచీ జార్ఖండ్ యొక్క ప్రస్తుత రాజధాని రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ నెక్స్ట్ సీఎం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సీఎం హేమంత్ సోరెన్ ఫ్రెండ్స్ హేమంత్ సోరెన్ నెక్స్ట్ గవర్నర్ రమేష్ బయాస్ గవర్నర్ రమేష్ బయస్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ కదా ఫ్రెండ్స్ ఈ రెండు చేంజ్ అవుతూ ఉంటాయి అప్ అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ లోక్సభ ఫోర్టీన్ లోక్సభ స్థానాలు పద్నాలుగు ఫ్రెండ్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు అస్సాం అస్సాం లోక్సభ సీట్స్ అస్సాం యొక్క లోక్సభ సీట్స్ పద్నాలుగు ఫ్రెండ్స్ జార్ఖండ్ యొక్క లోక్సభ సీట్స్ కూడా పద్నాలుగు ఫోర్టీన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెంబర్ రాజ్యసభ ఆరు రాజ్యసభ ఆరు నెక్స్ట్ ఎమ్మెల్యేస్ ఎయిటీ వన్ శాసనసభ శాసనసభ స్థానాలు ఎనభై ఒకటి జార్ఖండ్ యొక్క శాసనసభ స్థానాలు ఎనభై ఒకటి ఫ్రెండ్స్ ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నెక్స్ట్ పాయింట్ డిస్ట్రిక్ట్స్ ఇరవై నాలుగు జార్ఖండ్ యొక్క మొత్తం జిల్లాలు ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు నెక్స్ట్ స్టేట్ సింబల్స్ అండ్ బౌండరీస్ చూద్దాం ఫ్రెండ్స్ రాష్ట్రీయ గుర్తులు రాష్ట్ర సరిహద్దులు స్టేట్ సింబల్స్ రాష్ట్రీయ గుర్తులు ఫ్రెండ్స్ ఇమేజెస్ వన్ బై వన్ డిస్ప్లే అవుతాయి చూడండి స్టేట్ యానిమల్ ఏషియన్ ఎలిఫాంట్ స్టేట్ యానిమల్ ఏషియన్ ఎలిఫెంట్ రాష్ట్రీయ జంతువు ఏషియన్ ఎలిఫాంట్ నెక్స్ట్ ఫ్లవర్ పలాస్ ఫ్లవర్ పలాస్ రాష్ట్రీయ పుష్పం పలాస్ एशियन कोयल ऐसी एशियन कोयल राष्ट्रीय साल ट्री साल राष्ट्रीय वृक्षम वृक्षम नेक्स्ट बौंड्री स्टेट्स फ्रेंड्स बौंड्री स्टेट उ बउंड्री कंट्रीस उ फ्रेंड्स एंकंटे झारखंड स्टेट लाला स्टेट ల్యాండ్లాక్డ్ స్టేట్ భూ పరివేష్టిత రాష్ట్రం అంటారు ఫ్రెండ్స్ ఇమేజ్లో చూడండి ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ బౌండరీస్ కానీ కోస్టల్ లైన్ కానీ లేదు కాబట్టి జార్ఖండ్ అనేది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ భూపరివేష్టిత రాష్ట్రం బౌండరీ స్టేట్స్ చూద్దాం ఫ్రెండ్స్ బీహార్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బీహార్ అనేది నార్త్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్ నార్త్ సైడ్ జార్ఖండ్ స్టేట్కి బీహార్ అనేది నార్త్ సైడ్ ఉంటుంది ఒడిస్సా సౌత్ సైడ్ సౌత్ సైడ్ దక్షిణం దిశగా వెస్ట్ బెంగాల్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ తూర్పు వైపు ఉంటుంది ఫ్రెండ్స్ జార్ఖండ్ స్టేట్కి వెస్ట్ బెంగాల్ అనేది నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వెస్ట్ पश्चिमम दिशा గా ఉంటది ఫ్రెండ్స్ छत्तीसगढ़ స్టేట్ झारखंड స్టేట్ కి ఉత్తరప్రదేశ్ నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్ వాయువ్య దిశగా వాయువ్య దిశగా ఉంటది ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ జార్ఖండ్ ఫస్ట్ పాయింట్ హైకోర్ట్ రాంచీ హైకోర్ట్ రాంచీ జార్ఖండ్ యొక్క ప్రస్తుత హైకోర్ట్ రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ క్యాపిటల్ కూడా రాంచ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం జార్ఖండ్ యొక్క ప్రస్తుత హైకోర్ట్ రాంచీ క్యాపిటల్ కూడా రాంచీయే ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ జార్ఖండ్ స్టేట్ సెపరేటెడ్ ఫ్రమ్ బీహార్ జార్ఖండ్ స్టేట్ సెపరేటెడ్ ఫ్రమ్ బీహార్ ఫ్రెండ్స్ జార్ఖండ్ స్టేట్ ఏ స్టేట్ నుండి ఫామ్ అయిందంటే బీహార్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఫామ్ అయిందంటే టూ థౌజండ్ నవంబర్ ఫిఫ్టీన్ జార్ఖండ్ స్టేట్ ఏ స్టేట్ నుండి ఫామ్ అయిందంటే బీహార్ ఎప్పుడు ఫామ్ అయిందంటే ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ నెక్స్ట్ పాయింట్ జార్ఖండ్ మీన్స్ ది ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ జార్ఖండ్ మీన్స్ ది ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ జార్ఖండ్ అనగా అడవుల భూమి అంటారు ఫ్రెండ్స్ తెలుగులో అడవుల భూమి నెక్స్ట్ పాయింట్ జార్ఖండ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్ జార్ఖండ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్ ఫ్రెండ్స్ జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువ మినరల్స్ లభించడం వల్ల జార్ఖండ్ స్టేట్ని స్టోర్ హౌస్ ఆఫ్ మినరల్స్ అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ జరియా మైన్స్ ఫేమస్ ఫర్ కోల్ జరియా మైన్స్ ఫేమస్ ఫర్ కోల్ ఫ్రెండ్స్ జరియా మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి దేనికి ఫేమస్ అంటే కోల్ ఫ్రెండ్స్ బొగ్గు నల్ల బొగ్గు అంటారు ఫ్రెండ్స్ కోల్ నెక్స్ట్ పాయింట్ బెస్ట్ మెటలాజికల్ కోల్ ఇన్ ఇండియా జరియా బెస్ట్ మెటలాజికల్ కోల్ ఇన్ ఇండియా జరియా ఫ్రెండ్స్ ఇండియాలో బెస్ట్ మెటలాజికల్ కోల్ ఎక్కడ లభిస్తుంది అంటే జరియా మైన్స్లో లభిస్తుంది ఫ్రెండ్స్ జరియా నెక్స్ట్ పాయింట్ జాదుగూడ మైన్స్ జాదుగూడ మైన్స్ ఫేమస్ ఫర్ యురేనియం ఫ్రెండ్స్ యురేనియం జాదుగూడ మైన్స్ ఫేమస్ ఫర్ యురేనియం ఈ జాదుగూడ మైన్స్ అనేది దేనికి ఫేమస్ అంటే యురేనియం ఫేమస్ ఫ్రెండ్స్ యురేనియంకి నెక్స్ట్ పాయింట్ రాకా మైన్స్ ఫేమస్ ఫర్ కాపర్ అండ్ గోల్డ్ రాకా మైన్స్ ఫేమస్ ఫర్ కాపర్ అండ్ గోల్డ్ ఫ్రెండ్స్ రాకా మైన్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే జార్ఖండ్ స్టేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ దేనికి ఫేమస్ అంటే కాపర్ అండ్ గోల్డ్కి ఫేమస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ నౌముండి ఈజ్ ఫేమస్ ఫర్ మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ నౌముండి ఈజ్ ఫేమస్ ఫర్ మైనింగ్ ఆఫ్ ఐరన్ ఓర్ ఫ్రెండ్స్ నౌముండి అనే ప్లేస్ దేనికి ఫేమస్ అంటే మైనింగ్ ఆఫ్ ఐరన్ ఊర్కి ఫేమస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ ఏషియాస్ లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఏషియాస్ లార్జెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉందంటే బొకారోలో ఉంది ఫ్రెండ్స్ ఏషియా ఖండంలో అతిపెద్ద ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉందంటే బొకారోలో ఉంది ఫ్రెండ్స్ దాని పేరు కూడా బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మూడవ పంచవర్ష ప్రణాళికలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బొకారో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ నెక్స్ట్ పాయింట్ ఇండియాస్ ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇండియాస్ ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇండియాస్ ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ భారతదేశంలో మొదటి ఇనుముక్కు కర్మాగారం ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ జంషెడ్పూర్ జమ్షెడ్పూర్ దాని నేమ్ వచ్చేసి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ టిస్కో టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కో ఎక్కడ ఉందంటే జంషెడ్పూర్ ఫ్రెండ్స్ ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేశారంటే నైన్టీన్ నాట్ సెవెన్ नई नाट सैक्स्ट पॉइंट हैयेस्ट माउंटेन पीक इन झारखंड स्टेट परसनाद हय्यस्ट माउंटेन पीक इन झारखंड स्टेट परसनाद हाइट वन थ्री सैवन जीरो वन थ्री सेवन जीरो परसनाद या वन थ्री सेवन जीरो पदमूंदटर् हई्यस्ट मौटन पीक इन झारखंड स्टेट परसनाद अलागे हई्येस्ट मौंटन पीक इन चोटा नागपुर प्लाट्यू చోటా నాగపూర్ ప్లాటీలో కూడా అతి ఎత్తైన పర్వ శిఖరం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ స్టేట్ అలాగే నాగపూర్ పీఠభూమిలో కూడా అతి ఎత్తైన పర్వ శిఖరం నెక్స్ట్ పాయింట్ నెతర్ హార్ట్ నెతర్ హార్ట్ ఈజ్ ఏ హిల్ స్టేషన్ ఫ్రెండ్స్ ఈ నెతర్హాట్ అనేది ఒక హిల్ స్టేషన్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఏ స్టేట్లో ఉందంటే జార్ఖండ్ ఈ నెతర్ హార్ట్నే క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ చోటానాగపూర్ ప్లాట్యూ ఫ్రెండ్స్ ఈ నెతర్హాట్ని క్వీన్ ఆఫ్ చోటా నాగపూర్ ప్లాట్ అంటారు ఫ్రెండ్స్ చోటా నాగపూర్ యొక్క రాణి అని నెతర్హాట్ని పిలుస్తారు ఫ్రెండ్స్ చోటా నాగ్పూర్ యొక్క రాణి అని నెతర్హాట్ని పిలుస్తారు నెక్స్ట్ పాయింట్ ఫస్ట్ ప్లాస్టిక్ పార్క్ ఇన్ జార్ఖండ్ స్టేట్ ఫస్ట్ ప్లాస్టిక్ పార్క్ ఇన్ జార్ఖండ్ స్టేట్ దియోగర్ దియోగర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఫస్ట్ ప్లాస్టిక్ పార్క్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే దియోగర్ సిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దియోగర్ नैक्स्ट पॉइंट जमशेडपूर्ज आ रिवर् बैंक आफ् सुवर्ण रेखा रिवर् जमशेडपूर्ज आ रिवर् बैंक आफ् सुवर्ण रेखा रिवर् फ्रेंड्स जमशेडपूर्टी ए नदी वे सुवर्णरेखा रिवर् सुवर्ण रेखा रिवर्स्ट निारखंड स्टेट सिटीम फ्रेंड्स निफ् जारखंड स्टेट सिटी निम फस्ट स्टील सिटी आफ् इंडिया जमशेडपूर् स्टील सिटी आफ् इंडिया जमशेडपूर पीलिस्तर फ्रेंड्स नैक्स्ट सिटी आफ् वाटरफा जमशेडपूर्टी आफ् वाटरफा जमशेडपूर् पील फ्रेंड्स नैक्स्ट टाटा नगर जमशेडपूर् टाटा नगर जमशेडपूर् नैक्स्ट पिट्स बर्ग आफ् इंडिया जमशेडपूर पिट्स बर्ग आफ् इंडिया जमशेडपूर् नैक्स्ट कोल कैपिटल आफ इंडिया धनबाद कोल कैपिटल आफ इंडिया धनबाद फस्ट स्टील सिटी ऑफ इंडिया जमशेदपुर, टिस्को। फ्रेंड्स इंडिया फस्टन स्टील इंडस्ट्री आने टिस्को स्टील सिटी आफ् इंडिया अमशेडपूर् पील फ्रेंड्स जमशेडपूर् नैक्स्ट सिटी आफ् वाटरफा जमशेडपूर् पील फ्रेंड्स अलागे टाटा नगर जमशेडपूर्ट पिट्स पिट्सबर्ग आफ इंडिया जमशेडपूर पिट्सबर्ग ఫ్రెండ్స్ ఈ పిట్స్బర్గ్ అనే సిటీ అమెరికాలో ఉంది ఫ్రెండ్స్ అమెరికాలో ఉంది ఫేమస్ ఫర్ ఫేమస్ ఫర్ స్టీల్ సిటీ ఫేమస్ ఫర్ స్టీల్ సిటీ ఫ్రెండ్స్ ఇండియాలో స్టీల్కి ఫేమస్ జమ్షెడ్పూర్ వరల్లో స్టీల్కి ఫేమస్ పిట్స్బర్గ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇండియాలో స్టీల్కి ఫేమస్ జంషెడ్పూర్ వరల్లో స్టీల్కి ఫేమస్ పిట్స్బర్గ్ నెక్స్ట్ కోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ధన్బాద్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ రీసెర్చ్ సెంటర్స్ ఇన్ జార్ఖండ్ స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పరిశోధనా సంస్థలు రీసెర్చ్ సెంటర్స్ ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్ ఉంది ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఫ్రెండ్స్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉందంటే ధన్బాద్లో ఉంది నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ధనబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ధనబాద్లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ జంషెడ్పూర్లో ఉంది ఫ్రెండ్స్ నేషనల్ మెటలాజికల్ లాబరటరీ ఎక్కడ ఉందంటే జంషేడ్పూర్లో ఉంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదుగోడలో ఉంది జాదుగోడ నెక్స్ట్ పంజాబ్ రెజిమెంటల్ సెంటర్ రామ్గార్ పంజాబ్ రెజిమెంటల్ సెంటర్ రామ్గర్ ఫ్రెండ్స్ ఈ పంజాబ్ రెజిమెంటల్ సెంటర్ అనేది పంజాబ్లో లేదు ఫ్రెండ్స్ పంజాబ్లో లేదు పంజాబ్లో లేదు ఫ్రెండ్స్ झारखंड स्टेट लाऊँगे रामगढ़ अनेक सिटी लाऊँ फ्रेंड्स नेक्स्ट सिख रेजिमेंटल सेंटर रामगढ़ सिख रेजिमेंटल सेंटर रामगढ़ फ्रेंड्स इरेंडो डिफेंस संबंधित फ्रेंड्स गुदपेट कौन नेक्स्ट हाईएस्ट प्रोडक्शन्स ऑफ झारखंड स्टेट तो दम फ्रेंड्स हाईएस्ट प्रोडक्शन्स ऑफ झारखंड कोल लैक य� ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్ జార్ఖండ్ స్టేట్ ఫ్రెండ్స్ ఇండియాలో కోల్ బుక్ నల్ల బుగ్ అంటారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్ జార్ఖండ్ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కోల్ ఉత్పత్తిలో మొదటి స్థానం జార్ఖండ్ రెండవ స్థానం ఛత్తీస్గఢ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ల్యాక్ అంటే లక్క అంటారు కదా ఫ్రెండ్స్ తెలుగులో లక్క లక్క ఉత్పత్తిలో మొదటి స్థానం జార్ఖండ్ నెక్స్ట్ యురేనియం యురేనియం ఉత్పత్తిలో కూడా మొదటి స్థానం జార్ఖండే ఫ్రెండ్స్ యురేనియం అటామిక్ నెంబర్ నైంటీ టూ అటామిక్ సింబల్ యు యూ అంటారు ఫ్రెండ్స్ యూతో రిప్రజెంట్ చేస్తారు అటామిక్ నెంబర్ నైంటీ టూ అటామిక్ సింబల్ యు నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అండ్ మాన్యుమెంట్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్ टूरिस्ट प्लेसेस एंड मॉन्यूमेंट्स ऑफ जारखंड फ्रेंड्स इमेजेस वन बाय वन डिस्प्ले होते फर्स्ट, बाबा बद्यनाथ दियोगर, बाबा बद्यनाथ दियोगर। नेक्स्ट, जुबलीली पार्क जमशेदपुर, जुबलीली पार्क जमशेदपुर लोन फ्रेंड्स नेक्स्ट, बीर्सा मुंडा पार्क धनबाद बीर्सा मुंडा पार धनबाद फ्रेंड्स నెక్స్ట్ పట్రాటు వ్యాలీ రాంచీ పట్రాటు వ్యాలీ రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ నెక్స్ట్ దియోరి మందిర్ రాంచీ దియోరి మందిర్ రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ నెక్స్ట్ జగన్నాథ్పూర్ టెంపుల్ రాంచీ జగన్నాథ్పూర్ టెంపుల్ రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ నెక్స్ట్ మాలూటి టెంపుల్ దమ్కా మాలూటి టెంపుల్ దమ్కాలో ఉంది ఫ్రెండ్స్ దమ్కా नैक्स्ट पोर्ट डाल्टन गाज फ्रेंड्स डाल्टन गांज पलामू फोर्ट फ्रेंड्स डाल्टन गांज झारखंड स्टेट इंपारटेंट नेशनल पार्क अंड वैल्ड सांकुरी चुद्व फ्रेंड्स नेशनल पार्क अंड वैल शाचुरी आफ् झारखंड स्टेट फस्ट दा वैल शां दामा వద్వా లేక్ బరుడ్ సాంచురీ ఉద్వా లేక్ బరుడ్ శాంచురీ నెక్స్ట్ సింగ్ బామ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సింగ్బామ్ ఎలిఫెంట్ రిజర్వ్ నెక్స్ట్ హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నెక్స్ట్ బెట్లా నేషనల్ పార్క్ బెట్లా నేషనల్ పార్క్ నెక్స్ట్ పలాము టైగర్ రిజర్వ్ పలాము టైగర్ రిజర్వ్ ఫ్రెండ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్ ట్రిక్ ఆల్మా అనే అమ్మాయి ఉర్దూలో పాట పాడి ఆల్మా అనే అమ్మాయి ఉర్దూలో పాట పాడి వెయ్యి రూపాయలు బెట్ట గెలిచి పలావు తిన్నది ఆల్మా అనే అమ్మాయి ఉర్దూలో పాట పాడి వెయ్యి రూపాయలు బెట్ట గెలిచి పలావు తిన్నది ఆల్మా ఫ్రెండ్స్ దాల్మా వైల్డ్ లైఫ్ సాంచురీలో ఆల్మా తీసుకున్నాను ఫ్రెండ్స్ డి క్యాన్సిల్ చేసి ఆల్మా తీసుకున్నాను దాల్మా ఆల్మా నెక్స్ట్ వధ్వా లేక్ బరుడ్ సాంచురీలో వధ్వా ఉర్దూ ఫ్రెండ్స్ వద్వాని ఉర్దూ చేశాను నెక్స్ట్ సింగ్ సింగ్భం ఎలిఫెంట్ రిజర్వ్ సింగ్భమ్లో సింగ్ సింగ్ అంటే పాట పాడడం కదా ఫ్రెండ్స్ పాట పాడి నెక్స్ట్ హజారీబాగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ హజారీబాగ్ వైల్డ్ లైఫ్ సాంచురీలో హజార్ అంటే వెయ్యి రూపాయలు కదా ఫ్రెండ్స్ హజార్ అంటే వన్ థౌజండ్ రూపీస్ హజారీబాగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ థౌజండ్ బెట్లా నేషనల్ పార్క్ బెట్లా బెట్ బెట్ నెక్స్ట్ పలాము టైగర్ రిజర్వ్ పలాంలో పలావ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ పలావ్ అంటే బిర్యానీ కదా అలా అంటే బిర్యానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆఫ్ జార్ఖండ్ ముండా ఎంఎస్ ధోని బాబులాల్ మారండి ముండా ఎంఎస్ ధోని బాబులాల్ మారండి ముండా ఇండియన్ Tribal freedom fighter. Freedom fighter. He was born in Ranchi. He was born in Ranchi on 15th November 1875. బీర్షాముండా ఎక్కడ జన్మించాడంటే రాంచీ ఫ్రెండ్స్ ఎప్పుడు జన్మించాడంటే ఫిఫ్టీన్త్ నవంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఈ బిలాంగ్స్ టు ముండా ట్రైబ్ ముండా ట్రైబ్ బీర్షాముండా ఏ తేఖకు అంటే ముండా ట్రైబ్ బీర్షాముండా ఎవరంటే ఇండియన్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ ఎక్కడ జన్మించాడంటే రాంచీ ఎప్పుడు జన్మించాడంటే ఫిఫ్టీన్త్ నవంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఎంఎస్ ధోని హీ వాస్ బోర్న్ ఇన్ రాంచీ ఆన్ సెవెంత్ జూలై నైన్టీన్ ఎయిటీ వన్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది నైన్టీన్ ఎయిటీ వన్ రాంచీ ఎంఎస్ ధోని ఎక్కడ జన్మించాడంటే రాంచీ ఎప్పుడు జన్మించాడంటే సెవెంత్ జూలై నైన్టీన్ ఎయిటీ వన్ ది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్

కెప్టెన్ కూల్ నిక్ నేమ్స్ ఆఫ్ ఎంఎస్ ధోని నెక్స్ట్ బాబులాల్ మారండి బాబులాల్ మారండి ఫస్ట్ సీఎం ఆఫ్ జార్ఖండ్ స్టేట్ ఫస్ట్ సీఎం ఆఫ్ జార్ఖండ్ స్టేట్ బాబులాల్ మారండి నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టేడియమ్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టేడియమ్స్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్ ఫ్రెండ్స్ ముండా ఈ నేమ్ ఏ ఎగ్జామ్లో కనిపించినా రిలేటెడ్ టు జార్ఖండ్ స్టేట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ముండా ఏ ఎగ్జామ్లో కనిపించినా జార్ఖండ్ స్టేట్ పెట్టండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ చూద్దాం ఫస్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ दिगर् फ्रेंड्स दियोगर. नेक्स्ट, बीर्षा मुंडा एयरपोर्ट रांची बीर्षा मुंडा एयरपोर्ट रांची झारखंड नेक्स्ट, सोनारी एयरपोर्ट जमशेदपुर, सोनारी एर्पोर्ट जमशेडपूर् फ्रेंड्स जमशेडपूर् नैक्स्ट धनबाद एर्ट धनबाद धनबाद एर्ट धनबाद फ्रेंड्स नैक्स्ट स्टेडमस् इंपारटेंट स्टेड्स आफ झारखंड स्टेट फस्टारखंड स्टेट क्रिकेट असोसीयेसन इंटर्नेशनल स्टेडम झारखंड स्टेट क्रिकेट एसोसिएशन इंटरनेशनल स्टेडियम रांची फ्रेंड्स दिन्ने जे ए फ्रेंड्स जेएसिड पीलो झारखंड स्टेट क्रिकेट असोसीयेसन इंटरनेशनल स्टेडियम रांची फ्रेंड्स रांची नेक्स्ट हजारीबाग स्टेडियम हजारीबाग हजारीबाग स्टेडियम हजारीबाग हजारीबाग स्टेडियम हजारीबाग నెక్స్ట్ బీర్షాముడా అథ్లెటిక్ స్టేడియం రాంచీలో ఉంది ఫ్రెండ్స్ బీర్షాముండా అథ్లెటిక్ స్టేడియం రాంచీ నెక్స్ట్ బీర్షాముండ హాకీ స్టేడియం రాంచీలో ఉంది ఫ్రెండ్స్ రాంచీ నెక్స్ట్ బీర్షాముండ ఫుట్బాల్ స్టేడియం రాంచీ బీర్షాముండా ఫుట్బాల్ స్టేడియం రాంచీ హజారీబాగ్ స్టేడియం హజారీబాగ్లో ఉంది ఫ్రెండ్స్ మల్టీపర్పస్కి యూస్ చేస్తారు మల్టీపర్పస్కి యూజ్ చేస్తారు హజారీబాగ్ స్టేడియం బీర్షాముండా అథ్లెటిక్ స్టేడియం అథ్లెటిక్స్కి యూజ్ చేస్తారు बेरसा मुंडा हाकी स्टेडियम हॉकी की यूज फ्रेंड्स बेरसा मुंडा फुटबॉल स्टेडियम फुटबॉल की यूज नेक्स्ट झारखंड स्टेट लो उन्ना इंपोर्टेंट डांसेस ट्राइब्स फेस्टिवल्स डिस्कस चेद्दाम फ्रेंड्स डांसेस ट्राइब्स फेस्टिवल्स फर्स्ट डांसेस नृत्याल मुंडारी डांस जुमेर डांस लाहासुवा डांस फगुआ डांस पेका डांस చావు డ్యాన్స్ ఫ్రెండ్స్ చావు డ్యాన్స్ని వెస్ట్ బెంగాల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వెస్ట్ బెంగాల్లో ఉంది నెక్స్ట్ జార్ఖండ్ స్టేట్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ముండారి జుమేర్ లాహాసువా ఫగువా పేకా చావు నెక్స్ట్ ట్రైబ్స్ తెగలు ముండా సంతాల్ వరాన్ గోండ్ తెగలు ముండా ట్రైబ్ సంతాల్ ట్రైబ్ వరాన్ ట్రైబ్ గోండు ట్రైబ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ పండుగలు लवलांग मेला करम सारहुल, चत्रा मेला कुंद्री मेला जावा कोलुहा मेला कोलहुआ मेला लवलांग मेला करम सारहुल, चत्रा मेला कुंद्री मेला जावा कोलहुआ मेला लवलांग मेला बिगेस्ट कैटिल फेर कैटिल फेर ఇన్ జార్ఖండ్ స్టేట్ జార్ఖండ్ బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ ఇన్ జార్ఖండ్ స్టేట్ లవ్లాంగ్ మేళా ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ ఇన్ ఇండియా అంటే సోనేపూర్ సోనేపూర్ బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సోనేపూర్ బీహార్ బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ ఇన్ జార్ఖండ్ స్టేట్ అంటే లవలాంగ్ మేళా బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ ఇన్ ఇండియా అంటే సోనేపూర్ బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కరం కరం దేవతను పూజిస్తారు ఫ్రెండ్స్ కరం పండుగలో కరం దేవతను పూజిస్తారు నెక్స్ట్ సార్హుల్ సార్హుల్ ఫెస్టివల్ నెక్స్ట్ ఛాత్రా మేళ కుంద్రీ మేళ జావా అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ అన్మ్యారీడ్ ఉమెన్ సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ కల్హువా మేళ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో జార్ఖండ్ స్టేట్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ